ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా మీరు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది లాస్ట్ టైం ఆయన వల్లే పార్టీ చెడిపోయింది అనేటువంటి మాటలు అసలు ఏంటి దీన్ని ఏ రకంగా మనం చూడవచ్చు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ రీజన్ అంటారు కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతున్నందుకు కారణం హండ్రెడ్ పర్సెంట్ కదండి కనిపిస్తుంది కదా సీఎల్పిలా ఆల్ మీడియా ఉంటుంది ఒక సిఎల్పిలా ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక టిఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ని పట్టుకొని కేటీఆర్ నా ఫోన్ బ్లాక్ చేసినావా నువ్వు అని అంటే అంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటదండి అంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టికెట్లు అమ్ముకున్నారు టికెట్లు అమ్ముకుంటారు ఇప్పటికి కూడా ఇస్తాడు అనేటువంటి పెద్ద మాట కూడా ఉంది ఆయన మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటాడు డబ్బులున్నోళ్ళకే టికెట్లు ఇస్తాడు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డే కేసీఆర్ కి అమ్ముడు పోయి కేసులకు భయపడి పదవి కోసం కేసులకు భయపడి అండర్స్టాండింగ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కు అమ్ముడు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి పదవులు ఇవ్వచ్చు ఆయన కాంగ్రెస్ని వీడే ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు కదా ఇప్పుడు ఆయన ఎంపీగా టిఆర్ఎస్ సపోర్ట్ వల్ల ఎంపీ అయ్యారు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా ఎట్లా తీసేస్తారు నెక్స్ట్ కాబట్టి ఈ ఇప్పుడు స్టేట్లో ఓన్లీ ఎమ్మెల్యే ఉండి పదవి తీసుకునే కంటే ఎంపీగా సెంట్రల్ ఉండొచ్చు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అవ్వచ్చు ఇంకా ఫర్దర్ ఇంకేమన్నా కూడా కావచ్చు ఎంపీ ఉంటే ర్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే కాంగ్రెస్లో ఉంటూ టీఆర్ఎస్కి ఉన్న పెద్ద కోవర్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు అవునండి అది నేను చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరికీ కూడా తెలుసు మ్యామ్ ఇదే సందర్భంలో మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో కూడా వర్క్ చేయడం జరిగింది నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారి భవితవ్యం ఎలా ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో కాస్త కూస్తూ కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి ఎక్కువగా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్లో ఆయన ఒకరు సో చాలా మంచి వక్త చాలా మంచి లీడర్ అని కూడా అంటారు సో ఆయన మీద మీ ఒపీనియన్ ఏమంటారు ఆయన టీడీపీలో ఉన్నప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడైనా కాంగ్రెస్లకు లాస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి వన్ ఇయర్ కలిసి పనిచేసినట్టున్నాం ఆయనతో ప్రజల తరఫున ప్రభుత్వం మీద ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మనం వాచ్ చేస్తున్నాం కాబట్టి మంచి నాయకుడు ఎఫిషియంట్ లీడర్ అయినా దాంట్లో ఏం డౌట్ ఏం లేదు ప్రజల పక్షాన ఒక మంచి ప్రశ్నించే గొంతు గొంతైనా